చేతిలో అధికారం ఉందనే ఆహంతో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వ్యవహరించిన తీరు మరోసారి చర్చనీయాంశమైంది. ఏకంగా ఆర్డీఓ స్థానంలో కూర్చొని గంటన్నర పాటు సమీక్ష నిర్వహించడం కలకలం రేపింది. జనగామలో అక్రమ నిర్మాణాలపై జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. కమిటీ చైర్మన్ ఆర్డీఓ మధుమోహన్ సమావేశానికి అధ్యక్షతను వహించాల్సి ఉంది. అయితే సమావేశానికి వచ్చిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి నేరుగా వెళ్లి ఆర్డీఓ కుర్చీని పక్కకు జరిపి మరో కుర్చీని వేసుకొని కూర్చున్నారు. దీంతో ఆర్డీఓ అక్కడే అధికారులతో కలిసి కూర్చొని సమీక్ష పూర్తి చేశారు. అయితే భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే ప్రభుత్వ డివిజనల్ మెజిస్ట్రేట్ అధికారి ప్లేస్లో కూర్చోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే వ్యవహారం ప్రభుత్వ అధికారులను అవమానించే విధంగా ఉందని దీనిపై సీఎం కేసీఆర్ స్పందించాలని బీజేపీ జనగామ అధ్యక్షుడు దశమంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కూర్చోవడం చాలా శోకనీయం, ఎందుకంటే ఆయన ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్. అలాంటి వ్యక్తి భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ముత్తిరెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కుర్చీలో కూర్చోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే దీన్ని బట్టి అర్థమైపోతుంది ఏంటంటే, అధికారులు ఏ విధంగా ఆయన చెప్పు చేతుల్లో పెట్టుకొని ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి పార్టీల నాయకులైనా కార్యకర్తలైనా బెదిరించి, ఈ అధికారులతో బెదిరించి ఈ ఆయన పబ్బం గడుపుకోవడం ఆయన నైజం. దీనిపైన తక్షణమే అధికారులు స్పందించి అతనిపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సతీష్ చెప్పండి. గుడ్ మార్నింగ్ మాదిరి. జనగామ వివాదాల కేంద్ర బిందువుగా మారినటువంటి జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మరోమారు వివాదాస్పదమైనటువంటి వ్యవహారంతో చర్చనీయాంశంగా మారాడు. జనగామ ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ ఉండగానే ఉన్నతాధికారుల సమక్షంలో ఆర్డీఓ చైర్ లో కూర్చోవడంతో కూర్చొని సోషల్ మీడియాలో అవుతున్నటువంటి పరిస్థితి మళ్ళీ చర్చనీయాంశంగా మారింది. ఆ పదే పదే అనేక ఆరోపణలు ఎదుర్కొంటూ భూ ఆక్రమణకు సంబంధించి భూములకు సంబంధించినటువంటి పలు ఆరోపణలు ఎదుర్కోవడంతో పాటు పలు వివాదాస్పదమైనటువంటి అంశాల్లో చిక్కుకున్న ప్రభుత్వ ఉన్నత చెందిపోయి అవమానించే రకంగా వ్యవహరించారంటూ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. అధికారులకు తగినటువంటి గౌరవాన్ని ఇవ్వాల్సినటువంటి ప్రజాప్రతినిధి అయి ఉండి అధికారులను అవమానించేలా ప్రవర్తించడం పైన బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. మొత్తానికి అధికారులను అవమానించేలాగా ఒక ఉన్నత స్థాయి ఆర్డీఓ స్థాయి అధికారి చైర్లో కూర్చొని అతన్ని అవమానపరిచినట్లుగా వ్యవహరించినటువంటి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పైన సీఎం తొందరగా స్పందించి కఠిన చర్యలు తీసుకొని అటువంటి చర్యలు పునరావృతం కాకుండా అధికారులకు తగినటువంటి గౌరవాన్ని ఇచ్చేలా చర్యలు చేపట్టాలన్నటువంటి విషయం పైన బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే మరోమారు వివాదాస్పదంగా మారినటువంటి జనగామ ఎమ్మెల్యే తీరు పైన సర్వత్రా చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది మాదిరి. రైట్, థ్యాంక్ యూ సతీష్.